నమస్తే నేను బిందు వెల్కమ్ టు NH9 క్రీడా ప్రపంచం. దుబాయ్లో నిర్వహించబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్షిప్ దక్కించుకునేందుకు దిగ్గజ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఆర్థిక ప్రయోజనం అంతగా ఉండదని తెలిసినా ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభిస్తోందని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థలు ముందుకొస్తున్నాయి. పోటీ పడుతున్న వారిలో కోకాకోలా, అమెజాన్, బైజూస్, డ్రీమ్ 11 సంస్థలు ఉన్నాయి. అయితే ఎవరు ఎక్కువ ధరను చెల్లించి స్పాన్సర్షిప్ పొందుతారోనని క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. IPL 2020 సీజన్ టైటిల్ స్పాన్సర్షిప్ రేసు ఆసక్తికరంగా మారింది. చైనాకి చెందిన వివో కంపెనీతో ఉన్న టైటిల్ స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు BCCI ప్రకటించిన గంటల వ్యవధిలోనే పెద్ద కంపెనీలు ఆ స్పాన్సర్షిప్ ని దక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే కోకాకోలా, బైజూస్, డ్రీమ్ 11 తదితర కంపెనీలు కసరత్తు ప్రారంభించినట్లు వార్తలు వస్తుండగా జియో, పతాంజలి కూడా రేసులో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ రేసులోకి అమెజాన్ కూడా వచ్చి చేరింది. 5 ఏళ్ల వరకు టైటిల్ స్పాన్సర్ గా కొనసాగేందుకు 2018లో BCCIతో వివో ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాదికి 440 కోట్ల చొప్పున 2022 వరకు చెల్లిస్తోంది. లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన IPL 2020 దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు నిర్వహించాలని BCCI నిర్ణయించింది. స్పాన్సర్లు తమతోనే ఉన్నారని స్పష్టం చేసింది. చైనా వస్తు బహిష్కరణ ఉద్యమం తీవ్రంగా నడుస్తుండటంతో ఆ సెగ వివోకు తగిలింది. దాంతో ఈ ఏడాది ఆ సంస్థ IPLలో భాగస్వామి కావడం లేదని BCCI గురువారం ఏకవ్యాఖ్య ప్రకటన చేసింది. గేట్ మనీ లేకపోవడంతో ఇప్పటికే నష్టపోయిన ఫ్రాంచైజీలు వివో దెబ్బకు మరింత నష్టాలకు జారుకున్నాయి. ఎందుకంటే టైటిల్ స్పాన్సర్షిప్ ద్వారా వచ్చే డబ్బుల్లో సగం అన్ని ఫ్రాంచైజీలకు సమానంగా పంచుతారు. అయితే మరో కొత్త స్పాన్సర్ వచ్చినా అంత మొత్తం చెల్లించకపోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సగం విలువైతే అద్భుతమని 3/1 చెల్లించినా విజయమేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ హక్కులు పొందేందుకు తీవ్రంగా పోటీ పడుతుందని తెలిసింది. ఎందుకంటే రాబోయేది దసరా, దీపావళి సీజన్ కావడమే కారణం. టీమిండియా జెర్సీ స్పాన్సర్ బైజూస్, ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ డ్రీమ్ 11, అన్ అకాడమీ, మై సర్కిల్ 11 సహా కొన్ని సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. వివో కంపెనీ IPL టైటిల్ స్పాన్సర్షిప్ రూపంలో ఏటా 440 కోట్లు చెల్లించగా కొత్త స్పాన్సర్ అంత చెల్లిస్తుందా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దానికి తోడు IPL 2020 సీజన్ మ్యాచ్లు UAE వేదికగా ఖాళీ స్టేడియాల్లో జరగనున్నాయి. దాంతో తొలుత పెద్ద స్పాన్సర్ దొరకడమే కష్టమని BCCIలోని పెద్దలు, టోర్నీలోని ఫ్రాంచైజీల అధికారులు అభిప్రాయపడ్డారు. కానీ ఎవరు ఊహించని రీతిలో స్పాన్సర్లు పోటీ పడుతున్నారు.